నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. యువ నాయకుడు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీకి రాజీనామా చేయడం గల కారణాలేంటి, భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా మీరు 3.5 సంవత్సరాల పాటు చాలా సైలెంట్గా క్రమశిక్షణగా బీజేపీలో పనిచేశారు, ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది? బీజేపీ పార్టీలో ఓటింగ్కి మాత్రం యువకులు అవసరం, అంతేగాని లీడర్లు కావడానికి యువకులు అవసరం లేదు. వీళ్ళకి వీళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది, పెయిడ్ సిస్టమ్. వాళ్ళు ఒక 4-5 ఉంటారు పార్టీ ఆఫీస్లో, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు లీడర్లు కావాలి, మా స్టేటస్ ఏంది, మా రాజకీయ భవిష్యత్తు ఏంది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒక అధ్యక్షుడు కాదు, ఇంకోరు కాదు డిసైడ్ చేయాల్సింది, వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం నడుస్తుంటుంది రాజకీయం. సో స్టేటస్ అనే మాట మాట్లాడారు. సో రాజకీయంగా చూసినా కానీ ఏ రకంగా చూసినా కానీ మీరు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, కానీ ఎందుకు ఎక్కడ అడ్డం వచ్చింది అంటే, ఇప్పుడు 3.5 సంవత్సరాలలో నాకు ఒక పార్టీ పదవి కూడా లేదంటేనే మీకు అర్థం చేసుకోవాలి. మీరే అంటున్నారు ప్రతి క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నాను, ప్రతిదీ అనుకున్న బాధ్యత ప్రతిదీ చేయడం జరిగింది, కానీ ఇక్కడ కార్యకర్తలకు పనిచేసేటోళ్లకు గుర్తింపు ఉండదు. వాళ్ళది వీళ్ళది డప్పు కొట్టే వ్యక్తులు ఉంటారు కదా పక్క నుండి, వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ కొంచెం ఉందాతనంతో ఉండేటోళ్ళకి ఇక్కడ వాల్యూ ఉండదు, కార్యకర్తలకు అస్సలు ఉండదు, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు అస్సలు ఉండదు. సో పార్టీలో పదవి ఏది ఇవ్వలేదని చెప్పారు, మరి ఎవరినైనా అడిగే ప్రయత్నం చేశారా, నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను నాకు? ఇప్పుడు మీరు తీసుకుపోయింది పార్టీ పదవి ఇస్తా అని హామీ ఇచ్చే కదా తీసుకుపోయింది 3.5 సంవత్సరాల కింద. మరి ఒక వ్యక్తి 1 రోజు 2 రోజులు 3 రోజులు అవుతాడు, ఎన్ని సంవత్సరాలు అవుతారు పని చేయకపోతే అనండి. ఈరోజు పార్టీకి టికెట్ ఇవ్వకున్నా కానీ పార్టీకి లాయల్గా ఉండి ఆ క్యాండిడేట్కి ప్రతి ఒక్కరూ సహకరించుకుంటూ ప్రతి ఒక్కరు పనిచేశారు. పని చేసినాక కూడా మీరు మమ్మల్ని గుర్తించకుండా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ పని చేయండి అంటే, కార్యకర్త అనేటోడు ఓన్లీ పని చేస్తూనే పోవాలా, కానీ గ్రోత్ అనేది ఉండదా? నా విషయం అని కాదు, ఇక్కడ ఉన్న బీజేపీ కార్యకర్త నాకు అన్యాయం చేయండి, ఓకే ప్రాబ్లం లేదు, కార్యకర్తలు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు చేస్తలేదు? ఇక్కడ నేను ఒక్కనే కాదు కదా బీజేపీ పార్టీలో ఉన్నది, ఎంతమంది వచ్చారు ఎంతమంది వెళ్ళిపోయారు, బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని ఒక అంటరానంలాగా ఎందుకు చూస్తారు? అవసరమేముంది, కొంచెం మేము ఎక్స్పెక్ట్ చేసింది మర్యాదనే కదా, అది కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? విక్రమ్ గారు, మీరు రిజైన్ లెటర్లో కానీ ఇప్పుడు కానీ ఒక చాలా పెద్ద పదాన్ని వాడారు, అంటరాని తనం అని, అంటే అంటరాని వాడిగా చూస్తున్నారనే ఒక పెద్ద పదం వాడ అంతలా వాడడానికి గల కారణం ఏంటి అసలు? ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మీకు బాధ్యత ఇస్తారు, మీతో పని చేయించుకుంటారు, అంతే ఆడవారికే. మీరు పదవులు వచ్చేసరికి ఇంకేదన్నా పొజిషన్ వచ్చేసరికి మీరు గుర్తురారు, ఓన్లీ మీరు ఇక్కడికి వాడతారా మీ పని అయిపోయింది ఇంకోరు నెక్స్ట్ ఓవర్ అది మాత్రమే జరుగుతుంది పార్టీ. అందుకే కార్యకర్తల పార్టీ అంటారు ఎందుకు బీజేపీని అనేది నాకు ఈరోజు అర్థమైంది. కార్యకర్తలను వాడుకోవడంలో ఎక్స్పర్ట్ అయిన పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీని పూర్తిగా అనడం న్యాయం కాదనుకుంటా, తెలంగాణ బీజేపీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కార్యకర్తలను వాడుకోవడంలో ఎక్స్పర్ట్, వాళ్ళకు అన్యాయం చేయడంలో ఎక్స్పర్ట్. అందుకే ఆ పద్ధతి నచ్చకనే నేను ఈరోజు బీజేపీ పార్టీని వదిలేసిపోవడం జరుగుతుంది. మీరు ఎలాగో రిజైన్ చేశారు, ఎవరు ఆ నాయకులు అంటే ఏం చెప్తారు? ఇంకా ఎవరు ఆ నాయకులు అంటే ఈరోజు వాళ్ళకంటూ వాళ్ళ సొంత ఇంటోట్లు వాడని నాయకులు ఉన్నారు, పార్టీ ఆఫీస్లో కూర్చొని డిసైడ్ చేస్తారు వాళ్ళు ఎవరికి ఎమ్మెల్యే టికెట్ రావాలి ఎవరికి రావద్దు అనేది వాళ్ళు లిస్టు తయారు చేస్తారు. ఏ ప్రోగ్రామ్ ఎక్కడ పోవాలి, ఏ ప్రోగ్రాంలో ఎవరు స్టేజ్ పైన ఉండాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అట్లాంటి నాయకులు మా ఫేట్లు డిసైడ్ చేస్తారు. సో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చివరి నిమిషం వరకు మీ పేరు వినిపించింది, ఎందుకంటే అప్పటికే రాజాసింగ్ సస్పెన్షన్ పూర్తి కాలేదు కాబట్టి. ఏం జరిగింది, ఒకవేళ ఆ టికెట్ మీకు రాకపోయి భంగపడ్డప్పుడు మిమ్మల్ని ఏమైనా బుజ్జగించే ప్రయత్నం జరిగింది? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఎవరు కాల్ చేయలేదు, ఎవరు మాట్లాడింది లేదు, ఎవరు ఫోన్ చేసి అరే ఇది చేయండి మేము ఉన్నాము అని చెప్పిన వాళ్ళు లేరు. మా అంతలం మేము కాంగ్రెస్ బీజేపీ పార్టీలో టికెట్ రాకున్నా కానీ పార్టీకి లాయల్గా ఉండాలి కాబట్టి మా బాధ్యతగా ప్రతి ఒక్కరము కూడా నాకు సంబంధించిన నా క్యాడరే కానీ అందరూ కూడా పార్టీలకు అతీతంగా బీజేపీ పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం మేము చేసాము, ఆ లాయల్టీ మేము చూపెట్టుకున్నాం. కానీ పార్టీ తరఫు నుంచి మళ్ళీ మాకు ఈరోజు వరకు కూడా ఎవరు వచ్చి మాట్లాడింది లేదు. మా అంతలు మేమే ఫోన్లు చేసుకోవాలి, ఎక్కడున్నారు అని అడగాలి, ఏం చేయాలి అని అడగాలి, పని కూడా మేమే అడగాలి. అలాంటి పరిస్థితి ఉంది పార్టీలో, పని మీరు ఇయ్యరు మాకు, మేమే అడగాలి.
కానీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి మీ దగ్గరికి వచ్చి అంటే బుజ్జగించే ప్రయత్నం చేశారు, మీరు అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి, ఎక్కడ ఏం మాట్లాడారు, ఎందుకు కన్విన్స్ కాలేదు? నా కేంద్ర మంత్రి గారు నాకేం ఫోన్ చేయలేదు, నన్ను ఏం బుజ్జగించలేదు. నా అంతలా నేను కేంద్ర మంత్రి గారి దగ్గరికి పోయి నా డెసిషన్ చెప్పడం జరిగింది. ఆయన ఆపడానికి కూడా ప్రయత్నించడం జరగలేదు. సో అలాంటప్పుడు నేను అలా రెస్పెక్ట్ అంటే ఏది ఇంపార్టెంట్ కాదు, మా అవసరం మీకు లేదు అని అనుకున్నప్పుడు, అలాంటప్పుడు మేము కూడా అలాంటి పార్టీలో ఉండడం కూడా వేస్ట్ అని అనుకుంటాం. మర్యాద కంటే ఏది ఇంపార్టెంట్ కాదు, పదవులు కాదు, పార్టీ కాదు, ఏది కాదు. మా నాన్నకంటే ఒక పేరు ఉంది, ఆ పేరుని కూడా మీరు మర్యాద ఇవ్వకుండా, మేము కష్టపడ్డ 3.5 సంవత్సరాలకు ఒక వాల్యూ లేకుండా మీరు అంత చిన్న చూపు చూస్తా అంటే అది కరెక్ట్ కాదు. సో మీరు రిజైన్ చేశారు, నెక్స్ట్ మీ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? సో మీ సొంత గుట్టికి వెళ్ళనున్నారా? సొంత గుట్టికి వెళ్తాను. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం చేయడానికి 99% నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే అన్ని సీట్లు గెలిచిందో వాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి, నా లాంటి వాళ్ళు ఎంతమంది జాయిన్ అవుతారో చూడండి. బీజేపీ పార్టీని టీఆర్ఎస్ పార్టీని ఫినిష్ చేయడానికి నా లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, నేను ఒక్కడిని కాదు, నా లెక్క 100 మంది వస్తారు పక్క పార్టీలో. ఎందుకంటే కొంతమందికి డబ్బు కాదు, పదవి కాదు, వాల్యూ ఇంపార్టెంట్ అంట. మర్యాద దొరకని చోటు చాలా ఎక్కువ రోజులు ఉండలేరు, ఇక్కడ మర్యాద నాకు దొరకలేదు. నాలాగా చాలామంది ఉన్నారు, ఇప్పుడు బయటకు వస్తారు ఒక్కొక్కరు, చూస్తూ ఉండండి. పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ పార్టీకి గట్టి దెబ్బ తగలబోతుంది సికింద్రాబాద్ పార్లమెంట్. సో కాంగ్రెస్ నుండి ఎవరు మిమ్మల్ని ఆఫర్ చేశారు, అలాగే ఆహ్వానించి మీకు ఇచ్చిన మద్దతు ఏంటి? నన్ను ఎవ్వరూ ఆహ్వానించలేదు, నాకు ఎవరు ఏమీ ఆఫర్లు ఇవ్వలేదు. నా అంతలు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నా ఒక కార్యకర్తగా. సో లోక్సభ టికెట్ కోసమే జాయిన్ అయ్యారంటే దానికి ఏం చెప్తారు? నేను అలాంటిది ఏం లేదండి, నేను చెప్పాను కదా, నేను కార్యకర్త లాగా మిగిలిపోవడానికే జాయిన్ అవుతున్నా. పార్టీ ఒకవేళ అవకాశం ఇచ్చిందంటే అది వాళ్ళ డెసిషన్, నాకు సంబంధం లేని ఇష్యూ. వాళ్ళు ఏది చెప్తే అదే అవుతుంది. నేను ఒక కార్యకర్త లాగా మిగిలిపోవాలంటే మిగిలిపోవడానికి నేను రెడీ. నేను నా సైడ్ నుంచి ఏకైక రిక్వెస్ట్ పార్టీకి పెట్టుకుండేది ఏంటి అంటే, మా నాన్నగారికి మర్యాద ఇచ్చి ఒక స్టాచ్యూ పెట్టండి అని మాత్రమే. ఒక బీసీ నాయకుడిగా ఆయన 40 ఏళ్ళు కష్టపడి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసింది కాబట్టి దానికి మర్యాద ఇచ్చి ఒక స్టాచ్యూ మాత్రమే నా సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేసేది, దాని తప్ప ఇంకేం లేదు. సో బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉందని చెప్పారు, మరి కాంగ్రెస్లో ఏ గ్రూప్ నుండి మీరు జాయిన్ కాబోతున్నారు? నేను కాంగ్రెస్లో ఏ గ్రూప్ నుంచి జాయిన్ కావట్లేదు, అందుకే కార్యకర్త లాగానే జాయిన్ అవుతున్నాను. కాంగ్రెస్లో ఒకప్పుడు గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి, ఇప్పుడు లేవని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ అయ్యారు అందరినీ ఒకతాటి పైన తీసుకుని రావడానికి. ప్రతి క్యాబినెట్ మీటింగ్లో అందరు కలిసే చేస్తున్నారు, ప్రతి డిసిషన్, ప్రతి అందరు కూర్చొనే డిసిషన్ తీసుకుంటున్నారు. వన్ మ్యాన్ ఆర్మీ లాగే ఇడలేదు పార్టీలో, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు కలిసే తిరుగుతున్నారు. సో అందులో గ్రూప్ రాజకీయాలు, కాంగ్రెస్ని ఉట్టిగా బద్నాం చేశారు గ్రూప్ రాజకీయాలు. ఇన్ని ఒకసారి బీజేపీలో ఉన్నోళ్ళకి తెలుస్తుంది గ్రూప్ రాజకీయాలు అంటే అర్థమేమో. కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ కంపేర్ చేసుకుంటే చాలా 100 రెట్లు బెటర్, ఎందుకంటే నేను కాంగ్రెస్లో ఉండి వచ్చిన ఉన్నాయి. అలాంటిది గ్రూప్ రాజకీయాలు ఇందులో ఉన్నంత దారుణంగా ఎందులో లేవు. మరికొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ హైదరాబాద్ తరఫున ఎక్కువ సీట్లు రాని పరిస్థితి, ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎట్లా ఉండే అవకాశం? కాంగ్రెస్ పార్టీ జనరల్ ఎలక్షన్లో గ్రేటర్ హైదరాబాద్లో పరిస్థితి బ్యాడ్గా ఉన్నమాట వాస్తవం. అది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఏదో జరిగింది, కానీ ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో దాని మార్పు చాలా గట్టిగా ఉంటుంది. దాని తర్వాత వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బాగా చేస్తుంది. ఓకే, అది వేస్తుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా విక్రమ్ గారు గారు ప్రధానంగా చెప్తున్నది. సో బీజేపీలో ఎంత క్రమశిక్షణగా కష్టపడ్డప్పటికీ సరైన గుర్తింపలేదు ఇవ్వలేదు, అందుకోసమే తన సొంత గూటైన కాంగ్రెస్కు ఎలాంటి ఆఫర్ లేకుండానే తానంతట తానే జాయిన్ అవుతున్నాను, భవిష్యత్తులో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేశానని కూడా వారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. చూస్తూనే ఉండండి దిశా టీవీ.